बाबू कल्याण नीन लेको ब्रतकल मंच नीलू लेको ब्रतकल कनीस ना प्राण पोना ब्रतकल आस्तु अंत परु प्रतिष्ठल हंगामा लेकिन ने निम्स ब्रतकले बाबू गंड नीचे नवेला गेटी आस्ति नी जैल पाल का चूपस्ता रा ज्ञानमाव अंटे वद्दु नंदिकोंड पक्कन नागार्जुन सागर लड़ सस्ता चल्लुड़ अन्ट अट्ला आहार కట్టుకున్నవాణ్ణి నేనున్నాను కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు మేమే దిక్కు దోచక నోరెత్తకన్న కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం మామయ్య గారు నాకు పౌర్షం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేస్తాను ఆ కదే వేరు ఓకే ఆ పంచే బాబు నన్ని సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చని కడుపున పడతాను అత్తమ్మ నువ్వు జైలుకు వెళ్ళకుండా ఉండాలంటే ఒకటే దారి ఏంటి బాబు వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసి రాసిస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు మంచో చెడు ఆయనే పడతారు దెబ్బకి కథ కంచికి నువ్వు ఇంటికి మరి నేను జైలుకి అన్ని ఒల్చి చెప్పాలి మా బావగారికి నాకు జైలన్నా రైలన్నా చచ్చేంత భయం నా వల్ల కాదు ఏమండి అప్పుడే మర్చిపోయారా ఇంత ఆస్తి నాకెక్కడదండి మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్ళైన కొత్తల్లో ముచ్చటపడి నా పేరు రాశారు నా జ్ఞాపక శక్తి మరి అంత క్షీణించిపోలేదు ముచ్చటపడి అనే మాట పచ్చ అబద్ధం నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దొంపదించితే గచ్చంతరం లేక సంతకం చేశాను అసలు నే లేను అనుకున్న వేరే దారి చూసుకో ఒరేయ్ తమ్ముడు నేనా ఈ ఫేస్కి జేబులో 100 కాయితం ఉన్నా పైసా కూడా లేని బికారగాని అనుకుని జనం 10 పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు అట్టాడిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతుకున్నోడు ఎవ్వడు నమ్మడో నన్ను వదిలే చిచి మీరంతా నావాళ్ళు అనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు ఆణ్ణి మనిషిని ఎవడంటాడత్తమ్మా అచ్చంగా అగ్మార్క్ పశువే అవునయ్యా నేను పశువునే ఓకే గడ్డి పెట్టు తింటాను కుడితి పెట్టు తాగుతాను పాలిస్తాను పేరేస్తాను మరి పెరకలిస్తాను నా సంగతి ఉదయ్ నువ్వు నికార్సల మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేటభారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా అది కుదరదు కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు నాకోసం నాకోసం ఈ ఆస్తి రాయించుకో బాబు అత్తమ్మా నీ మాటను కాదనలేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మొగుడు వాకే వాడి నీ తమ్ముడు వాకే ఆమె నీ కూతురు వాకే మరి నేను నల్లుడివి నాకు దేవుడు ఇచ్చిన నల్లుడివి నన్ను సుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది అరే అది కాదత్తమ్మా నువ్వు ఇంకేం మాట్లాడకు మాట్లాడకు ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసిరా వాళ్ళు बाबू इंको कागता नीक चाला थैंक्स हू इज ओनर ऑफ दिस हाउस इंटर ओनर कम ऑन कम आउट अरशेली कम ऑन कुछ दूर का उड़ा కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం కమ్ ఆన్ కమ్ అవుట్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీ మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ్ళ ఉట్టిపడుతుంది మీరేనా ఇంటి ఓనర్ కాన్స్టేబుల్స్ కమ్ ఆన్ అరే సార్ వెళ్ళి వెళ్ళి నేను ఇంట్లో ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్ గా ఉంది అదేనండి ఈవిడ గారి గొప్పతనం ఆహా తప్పగో తప్పగా నువ్వెవరు నువ్వేనా ఐటీ ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తిలా సంపాదించావు ఇది పెద్దలు ఇచ్చినాస్తా లేక స్వయం కుషా అబ్బే నాకు దీంతో ఏ సంబంధం లేదండి నేను ఆవిడ గారి కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురేంటి ఈ పట్టు పావడా ఏంటి ఓ అందరు గారు ఇచ్చారండి మరి వీడెవడు పాడుపడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా నేను ఈనా నాకంత పాలేరు వీడెవడు నువ్వేనా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లాడతాం పాత గిన్నెలకి కళాయి పెడతాం స్టాప్ స్టాప్
నేను అడుగుతుంటాను వరుస్తామేంటి ఇతను ఇతను ఇంట్లో పాప సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి మాట్లాడడానికి మాట్లాడడానికి అబ్బా ఇంట్లో అందరూ పని మనుషులే ఆల్ వర్కర్స్ వేర్ ఇస్ ఓనర్ ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్ వేర్ ఇస్ ది ఓనర్ ఐ యామ్ ది ఓనర్ కళ్యాణ్ నువ్వు జీవ ఎనికే పాడు ఎలిమెంటరీ స్కూల్ బాస్ జీవ్స్ బాస్ జీవ్స్ బాస్ అరే 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 జీవ్స్ బావా ఎంత కలని కలిసాం బావా కళ్యాణ్ ఐ గారు కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్నుకొని ఇవ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యేవాడిని కాదు బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ ఏంటి అరెస్ట్ అంటున్నావు ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా నో డోంట్ ఇరిటేట్ మీ అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు కమ్ ఆన్ అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ చిన్న పని ఉంది లోపలికి వస్తావా నాకేం పని లేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా నాకేం పని లేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా ఓకే రా అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ రైల్ ఇంజిన్ లో రెచ్చిపోతున్నా ఇక్కడ అరెస్టింగ్ లేవు అరెస్టింగ్ లేవా మరి ఏం చేయాలి వారం రోజులు టైం ఇచ్చి పారిపో ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సర్దగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ కలిసిపోతాం ఓకే ఏమండి అయ్యగారు పైన గది సీల్ చేశారు కదా అది కొంచెం తీయించమని చెప్పండి రే జీవా అదేంటో చూడరా కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జడ్డి వెదవ చెడ్డి వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకి వెళ్ళి గంట కొట్టినట్టు సావిత అలా ఉంది ఇది సామెత అవును దీని అర్థమేంటి కావాలా అర్థం కావాలి పారిపోయాడు అమ్మయ్యా బతికాను రా దేవుడా బతికాను రా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్యా ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి రూలేం లేదనుకో నోర్మీరా వెధవ కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాను అనుకుంటున్నావా నువ్వు వెళ్ళి పంత్ర గర్దీసినా నేను ముహూర్తం ఎడిస్తాను చిన్న పాప పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు నువ్వు వెళ్ళొద్దన్నావుగా నేను ఖచ్చితంగా వెళ్తాను ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా తీసుకోండి స్వీట్స్ తీసుకోండి ఏమిటి ఈ రోజు నీ పుట్టినరోజా నో పెళ్లి పెళ్లి ఫిక్స్ అయింది నీకు పెళ్లి ఫిక్స్ అయిందా చచ్చ నాకు కాదే మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట త్వరలోనే పెళ్లి పాపం మా చెల్లెలు ఒట్టి పల్లెటూరు మొద్దు అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది మనం అలా కాదు ఇంకో నలుగురు కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకొని అంటావా కళ్యాణ్ ఫో ఫెలో మన పవర్ తెలియక పెట్టుకున్నాడు చిన్న అర్త్ ఇచ్చాను ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్ ఏ లేడు తప్పు తప్పు కళ్యాణ్ కేర్ ఆఫ్ అఖిలాండేశ్వరి నిలయం శ్రీకొండాపురం చిలకలూరుపేట తాలూకా గుంటూరు జిల్లా పిన్ కోడ్ 52221 అదండి మన అడ్రస్ ప్రస్తుతం టెంపరవరి పెళ్ళయ్యాక పర్మనెంట్ ఏంటి మళ్ళీ తయారయ్యా ఇచ్చింది చాలేదా నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్లామనే వచ్చాను చూడండి కుమారి శ్రావణీదేవి గారు మీకు శుభవార్త మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు మీకు కాబోయే బావగారు మీ చెల్లికి కాబోయే ముగుడు గారు ఎవరో కాదు శ్రీ 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 నేనే మా సంజయ్ని పెళ్లి చేసుకోబోయేది నువ్వు అక్షరాలా నేనే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కురా మనవడా అన్నాడు మా తాత అందుకే నీ దగ్గర పోగొట్టుకున్నదాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింక్ వేశాను కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు నీ మీద పగతో అందుకే నీ చెల్లి మెళ్ళు తాళి కట్టి నీ పని పట్టి
నిన్ను పేకాటలో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుగా గాడించేస్తాను. యూ నా మీద పగ సాధించడానికి నా చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటున్నా? ఎందుకా? వరండాల స్విచ్ చేస్తే వాకిట్ల లైట్ వెలుగుతుంది. తదు స్విచ్ నీ చెల్లి, లైట్ నువ్వు. అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచ్చింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు. అందుకే చెల్లెలితో వివాహం, అక్కతో కలాపం, అదే మన ప్రతాపం. అవ్వరెడ్డవ్వ ఇక నుంచి కదే వేరు. మిస్టర్ కళ్యాణ్, నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు. ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అది నీ వల్ల కాదు. ఎలా కాదో చూస్తాను. ఈ పెళ్లి జరగటానికి వీలేదు. జరిగి తీరుతుంది. ఛాలెంజ్. ఓకే ఛాలెంజ్. శ్రావణి, ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు, నా కాలి దగ్గర ఉంది. డిస్కో అని ఒక తన్ను తన్నాననుకో, మీ అమ్మ, మీ చెల్లి, నువ్వు, మొత్తం టోటల్ రివర్స్.